నమస్తే నంద్యాల్, వెల్కమ్ టు బిగ్ టేస్ట్. అండ్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మామా షేక్స్. అండ్ ఇది ఎక్కడో కాదు, మన నంద్యాల్లో రామ్నాథ్ థియేటర్ బ్యాక్ సైడ్ హాయ్ షాపింగ్ మాల్ అంటూ తెలియని అంటూ ఎవరికి ఉండదు. ప్రతి గిఫ్ట్ దొరుకుతుంది అక్కడ. అండ్ ఆ షాపింగ్ మాల్ వాళ్ళే ఈ ఫ్రాంచైజ్ అనేది పెట్టారు. ఈ నేమ్ వచ్చేసి మామా షేక్స్. ఇక్కడైతే మాత్రం బయట చూస్తే చాలా చిన్న షాప్ లాగా కనిపిస్తుంది, కానీ లోపలికి వస్తే మాత్రము ఆ ఐటమ్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డిసెంట్ లుక్, పీస్ఫుల్గా ఉంటుంది. మింగిల్ అయిన వాళ్ళు లవర్స్తో, మింగిల్ అయి సింగిల్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్తో, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఫ్యామిలీస్తో రావడానికి ఇదైతే బెటర్ స్పాట్ అనమాట. చాలా బాగుంది. సో కమాన్, కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం ఎలా ఉందో. కమాన్ సర్వర్, కేఫ్ సర్వర్, లస్సీ, మొజిటోస్, సెమిస్టర్ సబ్జెక్ట్ నేను ఎలా చదువుకొని ఉండవు అన్ని ఐటమ్స్ తిప్పుతుంటే వస్తున్నాయి. వెజ్ మోమోస్, నాన్ వెజ్, వెజ్ పిజ్జా, వెజ్ పిజ్జాలో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వెజ్ పిజ్జా, వెజ్ చీజ్ పిజ్జా, మార్గరీటా, పెప్పర్ కార్న్, వెజీ లవర్, స్పైసీ పన్నీర్. ఇది బ్యాక్ సైడ్, ఇవన్నీ వెజ్ ఐటమ్స్ అబ్బా. అండ్ ఇది తీసేస్తే ఇది మామా షేక్స్. అంటే ఈ ఈ మామా షేక్స్ యొక్క స్పెషల్ అన్నీ ఇందులో ఉంటాయి. మష్రూమ్ మోమోస్, షెజ్వాన్ మోమోస్, చీజ్ క్రిస్పీ, ఆలు టిక్కాస్ ఉన్నాయి, ఫింగర్స్ ఉన్నాయి, రోల్స్ ఉన్నాయి, సమోసాస్ ఉన్నాయి, బైట్స్ ఉన్నాయి, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, లస్సీస్, నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. ఎగ్ కుల్ఫీ తిని ఎన్ని రోజులు అయింది సార్? చికెన్ బ్రీష్, చికెన్ బ్రెష్ స్ట్రిప్స్, చికెన్ నగ్గెట్స్ వదిలే, అండ్ చికెన్ పాప్, చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే. బెటర్ అండ్ బెటర్. ఒక మనమైతే చికెన్ 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 బ్లాస్టర్ని ఆర్డర్ చేయమని చెప్పిద్దాం. ఓకే ఓకే. ఈరోజు సమ్మర్ కాబట్టి ఓరియో సాగుతుంది కాబట్టి మై ఫేవరెట్ ఓరియో థిక్ షేక్. ఓరియో థిక్ షేక్ ఒకటి, ఫస్ట్ ఓరియో థిక్ షేక్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేద్దాం అంకుల్. మిల్క్ షేక్ ఒకటి ఓరియో. భయపెట్టకరా, సారీ బ్రో, అంకుల్ని నన్ను కాదు, సారీ అంకుల్. ఏముంది రెండాదిరా, నాన్ వెజ్ ఓకేనా? ఆ ఫుల్, కానీ అది నాదిరా. ఏ ఆర్యట్ రిలేషన్షిప్ ఏమంది? తొక్కేం కాదు, ఇప్పుడు కాదు లేదు. చికెన్ బర్గర్ ప్యాటీ. చికెనా బర్గరా ప్యాటీనా? మూడు ఒకటేనా? ఎంతవా చికెన్ బర్గర్ ప్యాటీ. ఓకే ఓకే చెప్పు. అన్నా ఒకటి చికెన్, చికెన్ బర్గర్ ప్యాటీ. యాక్చువల్ ఒకటి దొబ్బేశాడు అనుకోండి, అది వేరే మ్యాటర్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది గైస్. నేను చాలా ట్రై చేసా కర్మ. బయటికి పో, చెప్తున్నా గైస్. టేస్ట్ మాత్రం చాలా ట్రై చేసా, ఇక్కడ మాత్రం యూనిక్గా సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓరియో థిక్ షేక్ మాత్రం పక్క ట్రై చేయండి, నా ఫేవరెట్ అది. కానీ ఇక్కడికి వచ్చాక అది ట్రై చేశాక నా ఇంకా, అంటే ఈ మామా షేక్స్లో ఓరియో మిల్క్ షేక్, ఓరియో థిక్ షేక్ అనేది ఇంకా ఫేవరెట్ అయింది నాకు. సబే గైస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది మన బిగ్ టేస్ట్ చాలా యూనిక్ రెస్టారెంట్స్ని, ఇలాంటి యూనిక్ ప్లేసెస్ని, యూనిక్ కేఫ్స్ని హంట్ చేస్తుంది. సో ఈ మామా షేక్స్ అనేది ఫ్రాంచైజ్ అన్నమాట. హైదరాబాద్లో చాలా ఉన్నాయని చెప్తున్నారు, అడిగితే 10కి పైగానే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ తిరుపతిలో ఇంకొక చోట ఎక్కడో చెప్పారు. అండ్ మన పక్కనే ఉన్న బిగ్గెస్ట్ సిటీ కర్నూలు సిటీలో కూడా ఓపెన్ కాకుండా మన నంద్యాలలో ఓపెన్ అయింది ఈ బ్రాంచ్. సో ఇందుకే మేము ఈ మామా షేక్స్ని అనేది సెలెక్ట్ చేసుకున్నాం హంట్ చేయడానికి. సో ప్రతి ఒక్క ట్రై చేయండి. ఓరియో థిక్షక్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇదిగో ఈ బాడుకోవడానికి చికెన్ బర్గరా ఏదో ప్యాటీ, చికెన్ బర్గర్ ప్యాటీ బుక్ చేసా వస్తుంది. సో అది కూడా చూసేద్దాం.
తెలుసు. ఇప్పుడు దాకా మనోడు ఓరియో థిక్ షేక్ బుక్ చేసి అది నాది 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 అన్నాడు కదా, దీని గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఐటెం పేరండి చికెన్ బర్గర్ ప్యాటీ. బర్గర్ ప్యాటీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ వచ్చి బొబ్బట్లు అనుకున్నా కానీ కాదు, ప్యాటీస్ అంట. ఫస్ట్ టైం ట్రై చేసాను, చాలా బాగున్నాయి. లోపలంతా చికెన్ స్టఫ్తో ఫుల్ అయింది, పైన మసాలా, పక్కన కెచ్చపు, చిల్లీ సాస్. ముంచుకొని తింటుంటే వేరే లెవెల్ ఉంది. గాయస్ బిగ్ టేస్ట్ ఫేవరెట్ డైలాగ్ అనమాట అది. ముంచుకొని తినేస్తాం, నంచుకొని కాదు ముంచుకొని తినేస్తాం. గాయస్ ఐటమ్స్ అయితే మస్టర్ ఐటమ్స్. ఇక్కడైతే నా ఫేవరెట్ ఓరియో మిల్క్ షేక్, ఇప్పుడు అయింది మామా షేక్ ఓరియో మిల్క్ షేక్ నా ఫేవరెట్. సో చికెన్ ప్యాటీ, చికెన్ ప్యాటీ, చికెన్ ప్యాటీ మస్టర్ ఐటమ్. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, యూ మస్ట్ ట్రై దిస్. సో ఇవి మేము ఇక్కడ ట్రై చేసిన ఐటమ్. సో అందరూ కంపల్సరీ విజిట్ కాండి మామా షేక్స్. అండ్ ఎక్కడో కాదు, హాయ్ షాపింగ్ మాల్ పక్కనే. ఓకే, హాయ్ షాపింగ్ మాల్ వాళ్ళదే ఇది, ఒకసారి అక్కడ చూడండి. హాయ్ షాపింగ్ మాల్ పక్కనే ఉంటుంది, మీకు కావాలంటే ఫుడ్ అయిపోయిన తర్వాత అక్కడ షాపింగ్ కూడా చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిగ్ టేస్ట్, లైక్ షేర్ టు దిస్ వీడియో, సబ్స్క్రైబ్.